नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस ग्रीन चैलेंज लो भागंगा मोक्कलु नाटिना एसपी राहुल हेग्डे पोलीस शाख आध्वर्यंलो फ्लाग डे कार्यक्रमंलो पाल्गोन्ना वेमुलवाड डीएसपी चंद्रकांत నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని సిరిసిల్ల పట్టణ బీజేపీ శాఖ డిమాండ్. బైనపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. గంభీరోపేట మండలం సింగవరం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య. కోన్రాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి. మానవులతో పాటు సకల ప్రాణికోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఈ రోజు తన క్యాంప్ కార్యాలయంలో మూడు మొక్కలు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నాటారు. అనంతరం జిల్లా ఎస్పీ కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ గారికి కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత గారికి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ చేశారు. గౌరవనీయులైన సీఎం గారు 2014లో హరితహారం ప్రోగ్రామ్ని తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచడానికి ప్రారంభించారు. 2018లో గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించారు. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా నేను మూడు మొక్కలు నాటాను. సో నేను సిపి నిజామాబాద్, కార్తికేయ సార్, ఎస్పీ కామారెడ్డి, శ్వేత మేడం, కలెక్టర్ రాజన్న సిర్సిల్ల, కృష్ణ భాస్కర్ సార్ వీళ్ళని గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి నామినేట్ చేస్తున్నాను. అందరూ కూడా మొక్కలు నాటండి, గ్రీన్ కవర్ పెంచండి అని నేను కోరుకుంటున్నాను. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవటం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ అన్నారు. శుక్రవారం రోజున పోలీస్ ఫ్లాగ్ డే ఉత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారి ఆదేశాల మేరకు టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కరోనా నేపథ్యంలో పోలీసు అమరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో టౌన్ సీఐ వెంకట నర్సయ్య, ఆర్ఐలు సంపత్ కుమార్, రజనీకాంత్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస్, షీటీమ్ ఎస్ఐ మల్లేశం గౌడ్, ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజాసింగ్ ఠాకూర్, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, సీనియర్ నాయకులు బర్కం నవీన్ యాదవ్, బీజేపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, పట్టణ ఉపాధ్యక్షుడు మేనా రాంప్రసాద్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొంపెల్లి ప్రశాంత్, బీజేపీఎం పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు పులి సరోజన, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మొగిలి రాజు, పట్టణ బీసీసెల్ కన్వీనర్ శ్రీగద మైసయ్య, కోశాధికారి గుడ్ల విష్ణు, పట్టణ అధికార ప్రతినిధి ఎనగంటి నరేష్, పట్టణ కార్యదర్శి చింతల నరేష్, నాయకులు జెట్టి రమేష్, చిలుక శ్రీకాంత్, వంగ అనిల్, రచ్చ రాహుల్, దూడము శివ, బీజేవైఎం నాయకులు సిరిసిల్ల సాయికృష్ణ, కసర్ల ప్రసాద్, జిందం ప్రభాకర్, గడ్డం హరీష్, గొల్లపల్లి దావీదు, వంగా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సెంటర్ వాళ్ళు చెప్తే మేము చేయమని చెప్పి వీళ్ళు ఆ బీమా పథకాన్ని అమలు చేయకుండా ఇలా నష్టపరిహారం కూడా ఇవ్వకపోతే రైతు రోడ్డు మీద పడే పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఇప్పటికే ఈ పండుగ జరుపుకోలేని పరిస్థితి. పండుగ వాతావరణం రోడ్ల మీద షాపుల వల్ల రైతు కుటుంబాలు వచ్చి ఒక బట్ట కొనుక్కొని ఒక పండుగ చేసుకునే పరిస్థితులు లేదు. దయచేసి మీరు రైతుల పక్షాన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు మండి సంజయ్ కుమార్ గారి ఆదేశానుసారం मैं राष्ट्र व्याप्त अभी जिला केन्द्र मंडल केन्द्र आया तहसीलदार जिला कलेक्टर को मैं राष्ट्र व्याप्त मोहन अकाल वर्षा को मैं नष्ट रैतुक नष्टपरहारे इकने जिला कलेक्टर का जिला पटेल नष्ट रैतने वाला पटना परशी आयुक्त पट नष्ट रैतक एकरा इन वेल चुपना नष्टपरहार अच्छे भारतीय जनता पार्टी पक्षा मैं डिमेंड रैत पक्षपाते वैंने जिला अधिकारों आयुक्त नष्ट पटन परशी वाल एक्सप्रेस प्रकटी भारतीय जनता पार्टी पक्ष डिमेंड लेने पक्ष में राबोये रोज जिला कलेक्टर का रेप अवसर कैंपा मुझे भारतीय जनता पार्टी एंटे सदर्भंगे प्रभुत् हेच्चिस्ट मन तेलंगाणा मुख्यमंत्री केसीआर गारु कनीसम मन रैतुलकु कनीसम सहायं कि इंतवरकू प्रकटिंचडं लेदु अय्या केसीआर नुव्वु सन्न बिय्यं पेट्टमनि रैतुलकु एंतो इब्बंदि पेट्टावु असलु सन्न बिय्यानिकि मद्दतु धर इंतवरकू प्रकटिंचडं लेदु दीनिकि कट्टुबडि सहायंगा मेमु डिमांड् चेस्तुन्नां कनीसं माकु रैतुलकु 25,000 चोप्पुन इव्वालनि मेमु कोरुतुन्नां मुख्यमंत्री केसीआर गारु प्रवेशपेट्टिन कल्याण लक्ष्मी शादी मुबारक पथकं देशानिकि आदर्शमनि चोप्पदंडि एम्मेल्ये सुंके रविशंकर अन्नारु. वैनपल्लि मंडलंलो कल्याण लक्ष्मी चेक्कुलनु चोप्पदंडि एम्मेल्ये सुंके रविशंकर पंपिणी चेशारु. टीआरएस प्रभुत्वं अमलु चेस्तुन्न अनेक संक्षेम पथकालु निरुपेदलकु एंतो आसरागा निलुस्तुन्नायनि करोना लांटि संक्षोभंलो कूडा मुख्यमंत्री केसीआर गारु संक्षेमानिके पेद्दपीट वेशारनि अन्नारु. अंदर लाइन एमएलए गारु फोटो दिगुदु విజయదశమి తోటి మీ ఇళ్ళల్లో అందరికీ విజయాలు కలగాలని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు గొప్పగా ఉన్నటువంటి సందర్భంలో ములుగు జిల్లా భాగ్య తండ అనేటువంటి గ్రామంలో కీమా నాయక్ అనేటువంటి ఒక గిరిజన తనకు ముగ్గురు కుమార్తెలు ఉండేవాళ్ళు కల్పన సునీత కవిత అనేటువంటి ఒక ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఆయన ఉన్నటువంటి భూమిని కుదవెట్టి అప్పు చేసి నగలు తర్వాత బట్టలు పెళ్లి కావాల్సినటువంటి బట్టలు ఒక 50,000 రూపాయలు అప్పుగా సౌకార్ దగ్గర అప్పు తీసుకొని బిడ్డ పెళ్లి చేయాలని చెప్పి ఆ రోజు దాన్ని ఆ ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒక గుడిసెలో దాచిపెట్టుకొని పడుకున్న తర్వాత అనుకోని విధంగా మరి ఆ గుడిసె కాలిపోయి దగ్ధమైపోయి వీళ్ళు ప్రాణాల నుంచి బయటపడి ప్రాణాలను రక్షించుకొని బయటికి వచ్చే సందర్భంలో వాళ్ళు ఏదైతే ఆ పెళ్లి కొరకు పెద్ద కూతురు కొరకు దాచుకున్నటువంటి 50,000 రూపాయల సందర్భంలో కూడా మా అక్క జిల్లాలకు భరోసాగా ఉండాలి ఇంత కరువులో కూడా వాళ్ళకు ఒక అండగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పం చేసి కరోనా కరువు కాలంలో కూడా ఇవాల మీ మండలంలో 71,8,236 రూపాయలను ఇవాల మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మీ అందరికీ మా చేతుల మీదగా అందుకోబోతూ ఉన్నారు. అంటే సరిగ్గా 15 రోజుల కింద ఇక్కడ ఇదే విధంగా 1,70,00,000 రూపాయలను ఇక్కడ నేను పంచిపోయాను. సరిగ్గా 15 రోజుల కింద 20 రోజుల కింద 1,70,00,000 రూపాయలు పంచిపోయాను. అంటే మరి నిధులను గతంలో
మన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు నిఘంటువులను ఎంఈఓ మంకు రాజయ్య పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ పాఠశాలలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, సర్పంచ్ బుక్య శంకర్ నాయక్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఇంగ్లీష్ భాషలో భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు మన మంత్రివర్యులు కేటి రామారావు గారు 13,000 డిక్షనరీలను అందరికీ పిల్లలందరికీ అందజేయవలసిందిగా ఆదేశాలు ఇస్తూ ఆ డిక్షనరీలను పంపించడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభం కాలేదు కాబట్టి పిల్లలందరూ ఇంటి దగ్గర నుండి కొంత మళ్ళీ చదువు పట్ల కూడా దృష్టి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తల్లి అంటే పిల్లల యొక్క ఇండ్ల వద్దకే వచ్చి గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా వీటిని అందజేయడం జరుగుతున్నది. కాబట్టి ఒక మంచి ప్రయత్నం, ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకందరికీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు కేటీ రామారావు గారికి తల్లిదండ్రుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, విద్యార్థులు ప్రజాప్రతినిధులు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాబోయే కాలంలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఇటు నాణ్యతా పరంగా, తర్వాత వసతుల పరంగా అన్ని రకాలుగా కూడా తెలంగాణలోనే అగ్రగామిగా నిలిపేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇంతటి ఒక మంచి కార్యక్రమానికి ప్రేరణ ఇచ్చినటువంటి గౌరవనీయులు కేటీఆర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హాజరయ్యారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శ్రీమతి జాక్పలిన్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ నాయని శంకర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా బోయినపల్లి మండలము జగ్గరావుపల్లిలో దేవి ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సంధి సౌందర్య, సంపత్ కుమార్ల ఆధ్వర్యంలో గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్తులు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం దగ్గర గత 4 సంవత్సరాల నుండి దేవి నవరాత్రోత్సవాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
జిగలోపల్లి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టిన పెంచాల కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జిగలోపల్లి ప్రజలందరికీ నమస్కారం. ఏదో నా చిన్న అన్నదానం చిన్నగా చేయాలని అన్నదాన కార్యక్రమము కోసము సంపస్వామిని అడిగాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం వరదవెల్లి మానువాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళల బతుకమ్మ పాటలతో వరదవెల్లి గ్రామం మురిసిపోయింది. వరదవెల్లి గ్రామ సర్పంచ్ ఆరేపల్లి లతారాజు బతుకమ్మ పండుగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయగా ఉదయం నుండే భక్తి శ్రద్ధలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోటుకు తీసుకొచ్చి బతుకమ్మ పాటలతో పండుగ సంతోషంగా జరుపుకున్నారు. వరదవెల్లి అనుబంధ గ్రామం రాజన్నపేటలో కూడా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 21న వరంగల్కు చెందిన ఓ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలంలోని షాబాష్పల్లి హైవే వంతెన నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసుకోగా పోలీసులు మృతదేహం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఎప్పటివరకు మృతదేహం పైకి రాకపోవడంతో ఎస్ఐ శ్రీనివాస్ జాలర్ల సహాయంతో తెప్పలపై స్వయంగా వెళ్లి అగ్నిమాపక సిబ్బందితో పాతాల గరిగే సహాయంతో మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడి 3 రోజులు కావడంతో కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం దేశాయిపల్లెలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మండల బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి గోపి మాట్లాడుతూ భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురువు వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి మిర్యాల లింగయ్య, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీధర్రావు, మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి కౌలనే జీరో రాష్ట్రంలో ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు రైతులను నష్టపరిచి వారిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇది. ఈరోజు 5 ఎకరాలకు కౌలుకు తీసుకున్న ఈ రైతు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, అధికారుల ఒత్తిడి మేరకు ఇక్కడ 3 ఎకరాల్లో తెలంగాణ సోనా సన్నవడ్లు వేసింది. మరి సన్నవడ్లు వస్తే ఏమైందా అంటే, ఒక సన్నవడ్లు వేసినందుకు ఈ వడ్ల దోమపోటు, దోమపోటుతో ఇందులో ఒక్క గింజ అయ్యే పరిస్థితి లేదు. దీంతోపాటు అకాల వర్షం, అకాల వర్షానికి ఏ రకంగా పంటలు ఖరాబ్ అయినాయి అన్నది ఇక్కడ కనబడుతుంది మనకు. ఈ రైతు కౌలుకు తీసుకున్న 5 ఎకరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు వేసిన 3 ఎకరాల్లో ఈ పంట వేస్తే ఎకరానికి ఎంత ఖర్చు అయింది బాబు? నీకు డిపార్ట్మెంట్ పనిచేస్తుందని అడుగుతున్నాం. ఇవాళ పరిపాలనా అధికారుల కలెక్టర్ గారిని పత్రికాముఖంగా అడుగుతున్నాం. అర్ధరాత్రి 11-12 గంటలకు రైతు వేదికల మీద ఉన్న దృష్టి ఇలా నష్టపోయిన రైతుల మీద నీకు ఎందుకు లేదని అడుగుతున్నాం. ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో ఎక్కడైతే సన్న వడ్లు వేసిన అక్కడ మొత్తం దోమపోటుకు, వివిధ గ్రామాలలో వర్షపాతం ఎక్కడ ఎక్కువందో అక్కడ మొత్తం వర్షపాతానికి నష్టమైన ఈ పంటలను ఎవరన్నా పరిశీలించినా దీనికి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. రైతు వేదికల మీద ఉన్న శ్రద్ధ, దశరథ్కు ఓపెన్ చేయాలన్న శ్రద్ధ ఈ రైతుల పట్ల ఎందుకు లేదని అడుగుతున్నాం. ఈ రోజు దుబ్బాక ఎలక్షన్ల కోసం పింఛన్లు ఇస్తారు, ఈ రోజు హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎలక్షన్ల కోసం 10,000 ఇస్తారు ఇంటికి, మరి ఇక్కడ వీళ్ళని ఎవరు పట్టించుకోవాలని అడుగుతున్నాం. మరి ఇక్కడ మాకు చేత కాదు పట్టించుకోవడం అని చెప్తే ఆల్టర్నేట్ ఆలోచన చేస్తారు ప్రజలు. మరి దీన్ని దృష్టిలోకి తీసుకువచ్చి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఇవాళ ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలే. మరి వాళ్లను తప్పుదోవ పట్టించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, తప్పుదోవ పట్టిన ప్రభుత్వం ఏదైతున్నదో అది దానికి చట్టబద్ధతగా వహిస్తూ దానికి క్షమాపణ కోరుతూ ఇకనైనా రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళు లాభదాయకంగా చేసే పంటలను వాళ్లకు ప్రకారంగా ప్రోత్సహిస్తూ వాళ్ళు నష్టపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. సార్ చెట్లమాలయ్య 5 ఎకరాలు వేసిన 5 ఎకరాలలో 3 ఎకరాలు తెలంగాణ సోనా, ఇక 2 ఎకరాలేమో దొడ్డు బట్టి పెట్టిన, అది మంచిగానే ఉంది సార్. ఇది కేసీఆర్ తెలంగాణ సోన పెట్టమన్నారు, మీదికెళ్ళి అలా తెలియదు అధికారులు వచ్చారు తెలంగాణ సోన పెడితేనే పీఎం అట్లా తీసుకుంటారు, లేబర్ తీసుకోమన్నారు సార్. ఇక అందుకు భయానికి వాళ్ళు తీసుకోరని వాళ్ళ ఎట్లా అని ఈ అడ్డు పెట్టిన సార్. ఈ గచిట్లా వచ్చింది 1,30,000 చొప్పున మాకు ఖర్చు వచ్చింది సార్. ఎట్లా మేము ఎట్లా బతుకుడి వాళ్ళకి ఎట్లా కట్టుకుంటారు, సైకిళ్ళలో కూడా ఇబ్బంది వచ్చింది వేసడానికి కూడా. ఇప్పుడు ఏం కావాలంటున్నాను? 3 ఎకరాలు వేసిన తెలంగాణ సోనా, 3 ఎకరాలు నట్టపరాలు ఇవ్వాలి సార్. మేము తెలంగాణ వేసిందని మేము చెడిపోయాం సార్, మాకు ఇవ్వాలి నట్టపరాలు సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలోని మార్కాండేయ దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు మచ్చ ఆంజనేయులు, సామల రమేష్, రాపల్లి ఆనందం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఓం దేవాయ నమః.
గంభీరావుపేట మండలము గజసింగవరం గ్రామ శివారులో బోరు వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి మొహంపై బండరాళ్లతో కొట్టిన ఆనవాళ్లు ఉండటంతో మృతుడు ఎవరు అనేది గుర్తుపట్టే విధంగా లేదు. కాగా మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2 రోజుల క్రితం శ్రీగాధ బ్రిడ్జ్ సమీపంలో మూటలో కట్టి ఉన్న మహిళ మృతదేహం లభ్యం కాగా తాజాగా గజసింగవరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావటం చర్చనీయాంశంగా మారింది. రాత్రి సాయంత్రం 7 గంటల సమయంలో గంభీరావుపేట ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఈ గజసింగవరం గ్రామం గంభీరావుపేట మండలం శివారులో ఒక ఫారెస్ట్ ఏరియాలో 5 కిలోమీటర్స్ గజసింగవరం విలేజ్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఫారెస్ట్లో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ, ఏజ్ 30 to 35 ఇయర్స్ ఉంటుంది, డెడ్ బాడీ ఉన్నది అని చెప్పి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే మార్నింగ్ టీమ్తో వచ్చి ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. సీన్లో బాడీ అయితే ఏజ్ 30-35 ఇయర్స్ ఉన్నది, ఇది ప్యూట్రిఫైడ్ అయిపోయి ఉన్నది బాడీ అంతా. ఈ అఫెన్స్ సీన్ ఆఫ్ అఫెన్స్ డెడ్ బాడీని బట్టి 3-4 డేస్ బ్యాక్ ఎవరు సమ్ అఫెన్స్ జరిగి ఉండొచ్చు అని చెప్పి తెలుస్తున్నది. దాన్ని బట్టి అతన్ని ఎవరు ఒక పదునైన ఆయుధంతో అతని గొంతు కోసి గాయాలు చేసి అదేవిధంగా పక్కనే ఉన్న రాయితో తలపై మోది చంపినట్టు ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి తెలుస్తుంది. అతను వ్యక్తిని చూస్తే అతను పచ్చ చొక్క, పసుపచ్చ చొక్క, వెళ్ళ చొక్క, గ్రీన్ కలర్ జర్కిని, ఈ అతని డెడ్ బాడీకి కొంచెం దూరంలో ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే ఇక్కడ అతన్ని వెంబడించి కొద్ది దూరం వెంబడించి అతన్ని హత్య చేసినట్లు కనిపిస్తున్నది. సరే అది ఏ కారణం చేత అన్నది ఇంకా విషయం తెలియరాలేదు. డెడ్ బాడీ కూడా కొంచెం గుర్తుపట్టుటకు ఎలాంటి ఆనవాళ్ళు కనిపించట్లేదు. ఈరోజు క్లూస్ టీము, డాగ్ స్క్వాడు మరియు ఐటీ కోర్ టీము ఎస్పీ గారి సూచనల మేరకు వాళ్ళని పిలిపించి వాళ్ళతో చోట ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వెరిఫై చేస్తున్నాము. ఈ సరౌండింగ్ ఏరియాస్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో సోమారిపేట, రత్నగిరిపేట అండ్ ఇటు వీర్నపల్లి మధ్యమల్ల, తిమ్మాపూరు, గుండారం, ఈ సరౌండింగ్ ఏరియాలో అన్నిట్లో డెడ్ బాడీని చూస్తే ఇతను ఏదో లేబర్ పనికి బయట నుంచి వచ్చిన వ్యక్తిలా కనిపిస్తుంది, పైకి కనిపిస్తుంది. మరి ఎవరైనా ఈ సరౌండింగ్ ఇండస్ట్రీస్లో అంటే బ్రిక్స్ కంపెనీ కానీ, రైస్ మిల్స్ కానీ, కెనాల్ వర్క్లో కానీ వచ్చిన లేబరు కనిపిస్తుంది. ఈ సరౌండింగ్ బార్డర్ పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా మిస్సింగ్ కేసు అయినాయన్నా కూడా వెరిఫై చేస్తున్నాము. డెడ్ బాడీ ఇప్పుడు డాక్టర్ గారిని పిలుస్తున్నాం, ఇక్కడే స్పాట్ ఏమి చేయించి ఇవన్నీ కొంత క్లూస్ కలెక్ట్ చేసిన తర్వాత ఎవరన్నది ఎలా జరిగింది ఏందన్నది వివరాలు అనేది తర్వాత డీటెయిల్గా తెలియజేయడం జరుగుతుంది. రుద్రంగి మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షులు పడాల గణేష్ ఆధ్వర్యంలో రైతుల పట్ల ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 నష్టపరిహారం వెంటనే చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్ల నారాయణ, గడ్డం రవీందర్, ధర్నారెడ్డి, బోయ నర్సిరెడ్డి, కొక్కుల శ్రీనివాస్, బాసాని రాజేందర్, మాడిశెట్టి రవి, పెద్ది శ్రావణ్, గండి గణేష్, వంశీ గణేష్, రమేష్, రాకేష్, వినీత్ తదితరులు పాల్గొన్నారు. అందించాలని ఈ సందర్భంగా బీజేపీ డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతులు ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో ఈ అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఎకరాకు 25,000 రూపాయలు అర్హులైన అందరికీ ఇవ్వాలని అందించాలని చెప్పని కోరుతూ మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. పోతే ప్రభుత్వం రైతుల మీద ప్రేమ చూపిస్తూనే ఎలాంటి సహాయం చేయలేకపోతుంది. మరి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పని ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతున్నాము. ఈ దీన్ని వెంటనే స్పందించి రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము మండల శాఖ రుద్రేంగి తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి బీజేపీ. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో మహాలక్ష్మి వీధిలో కొలువుదీరిన అమ్మవారు గురువారం మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. పలువురు దంపతులు, మహిళా భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి కట్న కానుకలు సమర్పించారు. మండల కేంద్రంలోని మనాల గ్రామంలోని దేవీ మండపాల వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి దేవి ఆశీస్సులు తీసుకున్నారు. మహాలక్ష్మి వీధిలోని అమ్మవారి మండపం వద్ద మహిళలు దీపారాధన చేశారు. దుర్గాదేవి మండపం వద్ద పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మల సంవత్సరం 51 అయ్యేటట్టు అందరిని కరుణించు, అందరు మనసులో ఎలా కుదరరు. ఫస్ట్ 51 దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం మాపల్లి గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పూజ నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు మనోహర్ రెడ్డికి అమ్మవారు కండువాను బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పొన్నాల విజయలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ జవాజీ లక్ష్మీ రవీందర్, ఉప సర్పంచ్ ఎల్లల రామ్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు సకల ఎల్లారెడ్డి, రెడ్డి యూత్ ప్రెసిడెంట్ తీపి రెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని మావుడుపల్లి గ్రామంలో రెడ్డి సంఘ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత అమ్మవారి పూజ చేసుకోవడం ఇప్పుడు జరిగింది.
స్థానిక సంఘ సభ్యులు పెద్దలు మాయ సభ్యులు కానీ యువజన సంఘులు కానీ అతని మిత్రులు అందరి సమక్షంలోనే అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈసారి ఒక ప్రత్యేకమైన పూజ లెక్క అమ్మవారి దీవెనలు అందరికీ అన్ని ప్రాంతాలపై దేశంపై ప్రజలపై పడి తొందర ఈ కరోనా యొక్క మహమ్మారి రోగాన్ని పారద్రోలి అందరి కుటుంబాలు సుఖ సంతోషంగా మంచి అష్టైశ్వర్యాలతో ఉండి రైతన్నలు మంచి పంటలు మంచిగా పండి వాటికి మద్దతు ధర ఉండాలని ప్రతి కుటుంబము సుఖ సంతోషం ఉండాలని సురస పరిసర ప్రాంతాల అందరికీ అమ్మవారి దీవెనల కోసం ఇప్పుడు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే బతుకమ్మ మహిళా సోదరి మాలకు ఆడపడుచులకు అక్కా చెల్లెళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలతో అందరూ మంచిగా ఉండాలని మొక్కుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం నిజామాబాద్ గ్రామంలో మార్గదర్శి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి యూత్ సభ్యులు గుండా శ్రీకాంత్, దుర్గం మహేష్, ఇర్ల బాబు, ఆందోళి సంతోష్, వంగపల్లి శ్రీనివాస్, ప్రశాంత్ సభ్యులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి బాసరా IIITలో సీటు సాధించిన వేములవాడకు చెందిన సీమ తబస్సుం అను విద్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రమీల మాట్లాడుతూ తమ విద్యార్థినికి సీటు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిసెల రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను తక్కువ అంచనా వేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ మహాజన ఐక్యయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ ఈ తెలంగాణలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం మహాజన సోషలిస్టు పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుండా థామస్, తాండ్రల తిరుపతి, ఆవునూరి ప్రభాకర్, బిక్షపతి, సుంకపాక దామోదర్, తలారి సురేష్, బీసీ సంఘాల నాయకులు పాలకుర్తి మల్లేశం గౌడ్, రామాంజనేయులు పద్మశాలి, బాలగోని శ్రీనివాస్ గౌడ్, రుద్రవేణి దేవయ్య, పొన్నం శ్రీనివాస్ గౌడ్, లోకోర్తి అనిల్ రజక, కైరా మల్లేశం గౌడ్, మేకల లక్ష్మణు, నేదూరి నర్సయ్య, ఆవునూరి లచ్చన్న, ఎడపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మరి అన్నగారికి మనకు అవకాశం ఇద్దాం, ఈ అవకాశం ఇచ్చిన సమయంలో ఎప్పుడెప్పుడు మరి మాట్లాడతాడు మనని చూస్తున్న మన సర్దార్ పాపన్న గౌడ్ గారి మనసత్వం. మరి గత 7-8 సంవత్సరాలుగా ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినా వేములవాడ నుండి మొదలుకుంటే ఢిల్లీ వరకు కూడా ప్రతి పనిలో కూడా నాకు అండదండలుగా ఉంటూ తోడుగా ఉంటూ ఒక అన్నదమ్ముల కలిసి పనిచేసి ఎప్పుడు కూడా సోదరభావంతో ప్రేమతో ఉండుండే గుండమీద థామస్ గారికి చెప్తున్నాను. అదే సందర్భంలో మిత్రులారా, అన్నదారా, ఆర్థిక న్యాయం అంటే అనేది కొత్త పదమేమి కాదు. కృష్ణమాతి గారు ఆర్థిక న్యాయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదరికం లేని, నిరుద్యోగం లేని, భూమి లేని, పేదలు లేని తగ్గుతున్న చూడాలి కదా. వాడు ఎవరు దోచుకుంటాడు, వాడు దోచుకుంటాడు అని మన వాడు దోచుకున్నాడు. ప్రశాంతంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయ ఎదుర్కొంటా మనల్ని మాత్రం ఇక్కడ బీసీల ఐక్యత కాకుండా స్వీకరించినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. అన్నగారి చేతుల మీదుగా మహాజన సోషలిస్ట్ పార్టీ కండ కప్పున వారు ముందుకు రాదు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆసక్తి కలిగినటువంటి వారందరూ కూడా రాష్ట్ర అధ్యక్షులు కండుగా తెలంగాణ రాష్ట్రంలోని
సబ్బండ వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు కేసీఆర్ తన దురహంకారంతో బానిసత్వాన్ని బానిసలుగా మార్చుకునే కుట్రలతో ఈ వర్గాలన్నింటినీ మోసం చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో దొరల పాలన పునఃస్థాపితం చేసుకుంటూ పట్ల వీళ్ళకి శుద్ధశుద్ధి లేదని తేలిపోతున్నప్పుడు మనకు మహాజన సోషలిస్ట్ పార్టీ అనే ఒక వేదిక గౌరవ మధక్ష మాదిక నాయకత్వ రూపంలో వచ్చినప్పుడు కులతత్వాన్ని వీడి ఒక మానవత్వాన్ని ప్రదర్శించుకుంటా ఆ రెడ్డి వెలవల పార్టీలకు బానిసత్వం చేసే బదులు మనం అందరం కలిసి పనిచేద్దామనే చైతన్యంతో ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.